అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగు FA1 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కీని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ మార్కులు వచ్చేసి 20 మార్కులు, సమయం 60 నిమిషాలు. ఇక్కడ చూడండి సెక్షన్ ఏ, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 ఎంపిక ఉంటాయి. ఆ ఎంపికలలో 1 ఎంపిక మాత్రమే సరైన సమాధానం అవుతుంది. 10 × 1 = 10 మార్కులు. క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాలను గుర్తించండి. తనువు అంటే ఏంటి అర్థము? ఖాయము. క్రింది ఇచ్చిన ఖాళీని సరైన పదంతో పూరించండి. రాజుకు ఎల్లప్పుడూ తన ప్రజల డాష్ చాలా ముఖ్యం. ఏది ముఖ్యం? శ్రేయస్సు ముఖ్యం. క్రింది వాక్యంలో పద భ్రమణ కచ్చిక పదాన్ని గుర్తించండి. కచ్చిక పదాలు అంటే ఎటు నుంచి చదివినా ఒకటే వస్తాయి. మా అక్క వివాహం తిరుపతిలో కడు వేడుకగా జరిగింది. ఇక్కడ కచ్చిక పదం ఏంది? కడు వేడుక కదా. ఇట్లా చదివినా ఒకటే, ఇట్లా చదివినా ఒకటే. ఆప్షన్ డి ఆన్సర్. తర్వాత 4వది, క్రింది వాక్యంలో ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయాలను గుర్తించండి. సముద్ర లంకనమును లంఘించిన హనుమంతుడు అశోకవనంలో సీతను గురించి వెతికాడు. ఇక్కడ విభక్తి ఏందో గుర్తించండి. ద్వితీయ విభక్తి. ఆప్షన్ డి ఆన్సర్. 5వది, క్రింది వాక్యంలో కర్తను గుర్తించండి. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం ముందు మాటను రాశారు. ఇక్కడ కర్త ఎవరు? చలం. ఆప్షన్ బి ఆన్సర్. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలను సూచించి పదం. ఇక్కడ చూడండి, ఐ ఇవేంటివి? స్వరాలు కదా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్. 7వది, క్రింది వాణిలో తప్పుగా విడదీసిన పదాలను గుర్తించండి. ఆప్షన్ బి అమూల్యమైన. అమూల్య ప్లస్ మైన. తర్వాత పేరాగ్రాఫ్ను చదివి ప్రశ్నలకు జవాబులు. ముందు పేరాగ్రాఫ్ స్క్రీన్షాట్ తీసుకోండి. ఇక్కడ స్క్రీన్షాట్స్ తీసుకోండి. తర్వాత క్వశ్చను, రొనాల్డో లీ హెరిక్ ఎలా ప్రసిద్ధి పొందారు? రొనాల్డో లీ హెరిక్ ఎలా ప్రసిద్ధి పొందారంటే తొలిసారిగా అవయవదానం చేసిన దాత. ఆప్షన్ డి ఆన్సర్. 9వది, క్రింది వాక్యాలలో సరికానిది ఏది? 1954లో తొలిసారిగా ఒక మహిళ తన కంటిలోని కార్నియాను దానం చేసింది. ఆప్షన్ బి ఆన్సర్ కరెక్ట్. 10వది, అన్ని దానాలలోనూ అవయవ దానం చాలా గొప్పదిగా భావించడానికి కారణం. ఆప్షన్ ఏ, అవయవ దానం ద్వారా కొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చు. తర్వాత సెక్షన్ బి, మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సెక్షన్ బి 11వది, 5 × 2 = 10 మార్కులు. 5×2 = 10. క్రింది పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ భూపాలను అంటే అర్థం ఏంది? రాజు అని అర్థం. సొంత వాక్యం ఏంది? విక్రమార్కుడు గొప్ప రాజు. కంబలి అంటే అర్థం ఏంది? రగ్గు దుప్పటి. అమ్మ నాకు దుప్పటి కప్పింది. 12, ఇచ్చిన పదాలలో ఖాళీలను పూరించండి. ఆ పదాలు ఏ భాషా భాగాలో బ్రాకెట్లో రాయండి. ఇక్కడ భాషా భాగాలు మనం ఈజీగా రాయగలం, కానీ అవి ఏ భాషా భాగాలు అనేది మనం చూడగలం. శరత్ పరుగెడుతూ కింద పడి అబ్బా అని అరిచాడు. ఇది ఏంటంటే అవ్యయం. ఓకేనా? పేరు లేదు, ఏం లేదు, ఉన్నాయి సంబోధన. రాముడు డాష్ సీతతో కలిసి అడవులకు వెళ్ళాడు. సీత అనేది ఏంటి? పేరు, నామవాచకం.
అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉంది. కమ్మగా అంటే ఏంది విశేషణం, అది ప్రత్యేకత. సుమ విజయవాడకు వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంది. ఇక్కడ వెళ్ళి అనేది ఏంది క్రియ. తన కమ్మలి చండీదత్తుని వద్ద ఉందని తెలుసుకుని ఆత్మానందుడు రాజును ఏకాంతంగా కలుసుకుంటాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణను రాయండి. ఆత్మానందుడు, మహారాజా, మీ వద్ద ఉన్న కంబలి నాది, దానిని నాకు ఇవ్వండి. చండీదత్తుడు, నేను ఇవ్వను. రాజశ్రేయస్సు దృశ్య, ఇది నా దగ్గర ఉండడమే మంచిది. ఆత్మానందుడు, అతేంద్రియ శక్తుల వలన ప్రమాదం వస్తుంది. చండీదత్తుడు, అలా ఏమీ జరగదు, నేను చూసుకుంటాను. ఆత్మానందుడు, అనుభవం వల్ల మీకు బోధపడుతుంది. తర్వాత చండీదత్తుడు, స్వామి, ఈ మాయా కంబరిని మీరు తీసుకోండి, దీని వలన ప్రమాదం వచ్చాయి. 14. తల్లి ఒక్కతే సాకు పిల్లలెందరినైనా, ఉంగలోన ప్రేమ రంగరించి అన్నాడు మహాకవి. అటువంటి అమ్మ ప్రేమను గురించి 4 వాక్యాలు రాయండి. అమ్మ అంటే మాకెంతో ఇష్టం. మా అమ్మ మాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది. మా సంతోషంలో తన సంతోషం చూసుకుంటుంది. మా అమ్మే మా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. క్రింది చిత్రాన్ని గురించి 4 వాక్యాలను రాయండి. ఇక్కడ చిత్రం చూడండి, 2 చేతులు లేని అమ్మాయి కాళ్ళతో రాస్తుంది కదా. ఈ చిత్రంలో ఒక అమ్మాయికి తన 2 చేతులు లేవు, అయినా తన తపనతో కాళ్ళతో రాస్తున్నది. అన్ని అవయవాలు ఉన్న మనమే భార్య పడుతూ, కానీ రకరకాలుగా సఫర్ అవుతుంటారు కదా, తీసుకోండి. కానీ అవయవాలన్నీ ఉన్నాయి, ఏమి లేని వారి కంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటూ, ఇలాంటి వారికి మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరోసారి ధన్యవాదాలు.